as per the prophecy, when man of God prophesied, I got loan. Wow, randi cheppandi andaru. Praise Lord. Praise Lord. Brother ఆగిపోయిన ఆశీర్వాదాలు రిలీజ్ చేశారు కదా బ్రదర్, ఆగిపోయిన ఆశీర్వాదాలు రిలీజ్ చేశారు. అవును, నాకు లోన్ ఇప్పుడు ఎండాకాలం ఏప్రిల్ మే వచ్చేది, అయితే ఇంకా రాలేదు. అంటే సంవత్సరం నుంచి రాలేదా? ఓకే, అయితే ఇంకా రావట్లేదు బ్రదర్. అయితే ప్రేయర్ చేస్తున్నాను బ్రదర్ ప్రవచించిన ప్రాసెస్ నా జీవితంలో దేవా నెరవేర్చని. అయితే నేను అనుకోకుండా సండే రోజు ప్రవచించారు, ఆశీర్వాదము మాపై కుమ్మరించు, ఆశీర్వాదం పాట పాడాను పోయిన వారము. నేను ప్రవచనం ఎత్తి పట్టుకుని ప్రేయర్ చేశాను, అయితే అది నా జీవితంలో నెరవేర్చింది బ్రదర్. అది సండే రోజు నేను ఇంటికి వెళ్ళాను, రోజు నైట్ ఫోన్ వచ్చింది. ఆ రోజు నైట్ ఫోన్ వచ్చింది, రేపు రామ్మ లోను శాంక్షన్ అయిపోయింది, శాంక్షన్ అయింది అని చెప్పారు. వావ్, ఆశీర్వాదంలో ఆదివారం పాట పాడింది, సాయంత్రం లోన్ శాంక్షన్ అయిపోయింది. పని దగ్గర ఒక అమ్మాయికి స్టూడెంట్, అమ్మాయి చాలా హారబుల్ సిచువేషన్ లో బాధపడుతుంది బ్రదర్, దగ్గుతూ ఉంది అనమాట. బయటకు వచ్చింది క్లాస్ రూమ్ లోకి వెళ్ళి, నేను చెప్పాను ఏమైందమ్మా అంతగానో దగ్గును, వాటర్ అన్న తాగొచ్చు కదా అంటే, లేదా అంటే ఇలాగనే దగ్గు వస్తుంది బాగా, ఏం చేయాలో అర్థం కావట్లేదు అని ఏడుస్తుంది బ్రదర్. అయితే వాటర్ బాటిల్ తెచ్చుకోపు అంటే క్లాస్ రూమ్ లో ఉంది అంటే, అంటే సర్లే నేను ప్రార్థిస్తాను రండి ఇక్కడ అని తీసుకొచ్చి పక్కకు పిలిచి ప్రార్థన చేశాను. నజరేన యేసు నామములో దేవా ఈ కుమార్తెకు స్వస్థత దయచేయి, తగ్గిపోవాలని ప్రార్థిస్తాను, స్వస్థపరచండి దేవా అని ప్రార్థన చేశాను. అమ్మాయి విత్ ఇన్ 15 రోజులకి నాకు వచ్చి థాంక్స్ ఆంటీ అని చెప్తుంది. ఎన్ని రోజుల నుంచి ఉంది ఆమె దగ్గు? చాలా రోజుల నుంచి ఉందంట, అయితే 15 రోజుల తర్వాత దగ్గు తక్కువ అయిపోయిందంట. నాకు వచ్చి థాంక్స్ ఆంటీ అని చెప్తుందా? ఎందుకురా థాంక్స్ అంటే, నువ్వు ఒకసారి నాకు ప్రేయర్ చేసావు తక్కువైపోయింది అని చెప్పింది బ్రదర్. వావ్, కొన్ని నెలలుగా ఉన్న దగ్గు 15 రోజుల్లో ఈ సహోదరి ప్రార్థన చేయగా దేవుడు స్వస్థపరిచాడు. గట్టిగా సభలో తీర్మానం పెడదాం. వావ్, ప్రైజ్ రాలన్న, ప్రైజ్ లార్డ్. అయితే ఏమైందంటే, అప్పుడు నన్ను చేసుకున్నాక ఇంకో అమ్మాయిని ఇష్టం, అక్కడ వాళ్ళు పెద్దవాళ్ళు చేసి ఎంగేజ్మెంట్ అయిందన్న, మధు, మధుకు. అయితే నేను చెప్పాను, అయితే ఎందుకు తొందరపడుతున్నావు, దేవుడే అయితే అయితే అంటే క్యాన్సల్ చేస్తారని చెప్పారన్న. జనవరిలోనే ఎత్తిపోయింది, వాళ్ళమ్మ చనిపోయింది అన్న, క్యాన్సల్ అయిపోయింది. మళ్ళీ వాళ్ళమ్మ చనిపోయింది 9 నెలలకే మళ్ళీ పెళ్లి చేసుకుంటామని అనుకున్నారన్న. వాళ్ళు పెళ్లి చేసుకుంటామని అనుకునే వరకే ఇక్కడ పెళ్లి అయిందని వాళ్ళకి తెలిసిందన్న, అమ్మాయి వాళ్ళకు. అమ్మాయి వాళ్ళకి శిరీష అన్న, అది అసలు నాకు వాళ్ళకు నాకు కాంట్రాక్ట్ లేదన్న, లేనే లేదు. కానీ ప్రేయర్ వల్ల, మీరు ప్రేయర్ చేసిన వల్ల మళ్ళీ నాకు ఏం చేశాను, ఏం చేశారంటే అన్న, మీరు ఇట్లానే తొందరపడకండి, ఫోటోలు చేశారన్న, తొందరపడకండి అన్నారన్న. బాగా నేను అసలు అమాయకత్వంగా ఉండేదన్న. మళ్ళీ మా ఇంటికి వచ్చారన్న ఒకసారి నేను పిలిస్తే, రెండోసారి. అప్పుడు అన్నారు, మీరు ఎదురు మాట్లాడితేనే నెగ్గగలుగుతారు, కానీ మీరు ఇట్లనే అమాయకత్వం ఉంటే ఇంకా మేము ఎవరు ఏం చేయలేము, ఇన్ని ప్రార్థనలు అవుతున్నాయి అని మీరు చెప్పారన్న. అట్లనే నేను రోజు అదే అనుకుంటా ఉన్నాను, దేవా మరి అన్న ఇలా మాట్లాడమని నేను ఎదిరించానన్న, బాగా ఎదిరించాను. ఫోన్లు కూడా నేను అసలు చేయకపోతుండేదాన్ని, నేను చాలా బలనీతంగా ఉండేదన్న. కానీ బుధవారం సర్వీస్ కు వస్తున్నానంటే నాకు చాలా సంతోషం అన్న. నేను ఏదైనా ఏ ఫంక్షన్లు ఉన్నా, ఏది ఫంక్షన్లు ఉన్నా కూడా నేను వెళ్ళనన్న. నేను బుధవారం నాడు ఆదివారం నాడు సంఘానికి కంపల్సరీ వస్తాగా. అయితే మీరు చెప్పినట్టుగానే అన్న, అసలు నాకు అసలు ఇప్పుడు పెళ్లి అనుకునే వాళ్ళు మొత్తం క్యాన్సిల్ అయిపోయిందన్న. వాళ్ళు మళ్ళీ ఒకటి అన్న, నా ప్రవచనం ఇచ్చావన్న, నువ్వు ఏమని ఇచ్చారంటే, వాళ్ళ అమ్మ చనిపోయినప్పుడు అమ్మ జరగదు, మళ్ళీ వాళ్ళు చేసుకుంటామన్న ఏదో ఒక ఆటంకం జరిగి ఎప్పుడైనా నీ కళ్ళ కడికే వస్తాడు అన్నారన్న. మళ్ళీ ఇంకొకటన్నా, నేను కడుపు నొప్పి సమస్యతో వచ్చి నేను బాధపడకుండా కూర్చుంటే మీరు వాక్యం చెప్తుంటే మధ్యలోనే అమ్మ సిస్టర్ మీ ఆయన మధుకర్ మారుతున్నారని చెప్పారన్న. నేను ప్రవచన మధ్యలో చెప్పాను, ఆ ప్రవచనం నేను పట్టుకుని రోజు ఎత్తిపట్టి ప్రార్థన చేస్తానన్న. దేవుడు నాకు అన్న, మీ వాక్యం వల్ల నేను బలపడ్డానన్న, మీ ప్రవచనం వల్ల నాకు నెరవేర్చిన, నేను చాలా సంతోషం. హల్లెలూయా, వావ్, రైట్ ట్రాక్ లో పెట్టేశారు అన్న. నాకు ఇంట్లో కూడా హల్లెలూయా, అన్ని ఇంట్లో కూడా సమకూర్చినట్టుగా, అన్ని ఇంట్లో కూడా నాకు అసలు ఏమి లేకుండా అన్ని కొనుక్కున్నానన్న. టీవీ, ఫ్రిడ్జ్ ప్రతి ఒక్కటి కొనుక్కున్నానన్న. టీవీ, ఫ్రిడ్జ్ అన్ని కొనుక్కున్నావా? కొనుక్కున్నానన్న. కానీ నా దేవుడిని గొప్పగా ఆశీర్వదించాడు. గట్టిగా చెప్పులు కొడు, దేవుని మహిమపరదాం. మేము 2014 నుంచి ఇక్కడికి సంఘానికి రావడం జరిగింది. అప్పుడు మేము అసలు తినడానికి తిండి కూడా లేని సమయంలో వచ్చాము. మేము తినడానికి తిండి కూడా లేనటువంటి రోజులు అవి. అయితే అన్న, మాకు చార్జెస్కి డబ్బులు లేకపోతే మరి ఆ రోడ్ మీద మేము అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాక, అయితే అన్నయ్య 100 రూపీస్ ఇచ్చి మమ్మల్ని పంపించారు. ఇట్లా అన్న, నేను ఇక్కడ రాగానే మా మమ్మీ చెప్పింది, ఇక్కడ ఆ పాస్టర్ ఉన్నారు ఇలా చెప్తారంట రా అంటే, నేను ఏముంటుంది అంత నార్మల్, నేను హోప్లెస్గా వచ్చాను అసలు.
ఏం జరగదు ఇంకా నా లైఫ్ ఇంతే అని అనుకున్నాను. కానీ అన్నని స్టేజ్ మీదకి రాగానే ఇలా ఉందని మీ ప్రొఫెసీ చేసి చెప్పాను. ఓకే ఆగండి, చెప్పేది మనోజ్ డేవిడా, దేవుడా ప్రవచించే దేవుడా మనోజ్ డేవిడా. అయితే 14, 15, 16 కంటిన్యూగా వచ్చాం. మధ్యలో మేము డ్రాప్ అయిపోయాము. మళ్ళీ అన్నయ్య మా ఇంటి దగ్గరకు వచ్చి వీళ్ళు వచ్చారనమాట. వచ్చి ఎందుకు రావట్లేదు, ఏమైనా ప్రాబ్లం ఉందా అనేసి మళ్ళీ మా దగ్గర కొంచెం 200-300 ఇచ్చేసి మళ్ళీ వెళ్ళారు. మేము వచ్చినప్పుడు మళ్ళీ మీకు ఛార్జెస్కి డబ్బులు లేవా, నిజం చెప్పండి నిజం చెప్పండి అని చెప్పి మరి అన్నయ్య మాకు ఛార్జెస్కి మనీ కూడా ఇచ్చారు. మేము చాలా అసలు ఎంత అసలు తినడానికి తిండి కూడా లేదు. అన్నయ్య మాకు మా మమ్మీ వాళ్ళకి బియ్యం సంచి కూడా ఇచ్చిండ్రు ఆ టైంలో. ఇంకా మేము ఇంకా బ్లెస్ అయ్యాం. అయితే 2017 నుంచి అన్న నాకు ఒక విజన్లో వచ్చి చెప్పారు. అన్న నాకు చాలాసార్లు విజన్లో వచ్చారు, అయితే మీరు ఈ ఇయర్లో చాలా బ్లెస్ అవుతున్నారని. అయితే జనవరిలోనే లాస్ట్ ఇయర్ జనవరిలో మేము బైక్ కొన్నాము ఇట్లానే 14th. మళ్ళీ ఇయర్లో ఇదే 14th ఫ్రిడ్జ్ తీసుకున్నాం మేము. హల్లెలూయా. అయితే 2017 చాలా బ్లెస్సింగ్స్ మాకు అయినాయి. అన్న మీరు చెప్పాలి మీరు చెప్పాలి, మీరు చెప్పడం వల్ల అనేక మందులు వస్తారని చెప్పింది. కానీ మేము నాకైతే చాలా భయం, ఎవరితోనన్నా మాట్లాడాలన్నా కూడా చాలా భయంతో నేను చెప్పేదానే కాదు. మాకు చాలా బ్లెస్సింగ్స్ అయినాయి ఈ సంఘానికి వచ్చినాక. అన్న వాక్యం ద్వారా నేను ఇట్లాంటి మెసేజ్ ఎక్కడ వినలేదు. ఈ వాక్యం ద్వారా నేనైతే చాలా ఆత్మీయంగా నా ఇంటి సమస్యల వల్ల చాలా బలపడ్డాను నేను. మా ఆయన కూడా మేము కూడా ఇప్పటివరకు ఇతరులకు ఇచ్చే అంతగా దేవుడు నన్ను ఉంచాడు. ఇప్పుడు ఒకప్పుడు తినడానికి తిండి లేని కుటుంబాన్ని ఇప్పుడు ఇతరులకు ఇచ్చే విధంగా దేవుడు మార్చేశాడు. ఏమేన్ ఫ్రిడ్జ్ కొనుక్కున్నారు, మన ఇంటి పెద్ద టీవీ ఉంది, మామూలు అయిపోయారు, పెద్ద రిచ్ అయిపోయారు. గోల్డ్ కూడా తీసుకున్నారంట, గోల్డ్ గిఫ్ట్ గా కూడా ఇచ్చాము. గోల్డ్ తీసుకున్నాము, టీవీ తీసుకున్నాము, ఇప్పుడు ఇయర్ లో ఫ్రిడ్జ్. దేవునికి మహిమ కలుగును గాక. ఒకసారి దేవునికి గట్టిగా చెప్పడం కూడా దేవుని మహిమపరుద్దాం. ఇట్స్ నాట్ మనోజ్ డేవిడ్, ఇట్స్ నాట్ మీ. గాడ్ బ్లెస్ యు అమ్మా, గాడ్ బ్లెస్, బీ బ్లెస్డ్. నేను నిందించింది కదా మీ బాబాయ్, మీ ఎవ్వరు నిందించినా సరే ఈ 2018 నువ్వు వారిని కలుపుకోబోతున్నావు. హల్లెలూయా. లేదా వారే దేవుడి మహిమను చూసి నీ దగ్గరికి రాబోతున్నారు. హల్లెలూయా. కాబట్టి వారందరిని ప్రేమగా పిలిచి ఒక బిర్యానీ పెట్టండి వాళ్ళకి. యూనో గివింగ్ ఫీడింగ్ ఈజ్ ఇన్వాల్వ్స్ ద లవ్ ఆఫ్ గాడ్. చూడండి యేసయ్య అక్కడ అందరూ ఆకలితో వచ్చారు. ఆకలితో వచ్చినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? వారు అలాగే పంపించేశాడా? ఏం చేశాడు? వారందరినీ కూర్చోబెట్టి 5 రొట్టెలు 2 చేపలు ఆకాశం వైపు చూపించి వాటిని అనేక మందికి పంచిపెట్టాడు. హల్లెలూయా. గివింగ్ ఈజ్ ద నేచర్ ఆఫ్ గాడ్. సో 4వ పాయింట్ ఏంటిది? శత్రువులు నీకు ఎదురు లేకుండగా నిర్మూలన చేసేస్తాడు. ప్రతి ఒక్కరు ఈ సంవత్సరం నీతో మాట్లాడతారు. వాళ్ళు మాట్లాడలేదా? నువ్వు వారితో మాట్లాడు సహోదరి. నీ భర్త నీకు దూరంగా ఉన్నాడా? భార్య నీకు దూరంగా ఉందా? చేర తీసుకోవాలని. గొడవలు పడద్దు, ఎందుకంటే దేవుడు ఈ సంవత్సరం నీకు వాగ్దానం ఇస్తున్నాడు. ఏంటి వాగ్దానము? నీ శత్రులు నీకు ఎదుట లేకుండా నిర్మూలన చేసేస్తాను. ఒక శత్రువు ఉన్నాడు మీ కుటుంబంలో, వాడు గొడవలు పెడుతూ ఉంటాడు. ఒక శత్రువు ఉన్నాడు, వాడు నీ ఇంట్లో మీ ఆ అమ్మకి నాన్నకి మధ్యలో గొడవలు పెడతాడు. తమ్ముడికిను అన్నకి మధ్యలో గొడవలు పెడతాడు. అన్నకిను అక్కకి చెల్లికి మధ్యలో గొడవలు పెడతాడు. అక్కకిను చెల్లికి మధ్యలో గొడవలు పెడతాడు. ఇలా కుటుంబస్తులు అందరి మధ్యలో గొడవలు పెడుతూనే ఉంటాడు. వాడే కుటుంబ శత్రువు అని మనం అనుకోవచ్చు. దేవుడు ఆ కుటుంబ శత్రువుని నిర్మూలన చేయబోతున్నాడు 2018. హల్లెలూయా. చూడండి దావీదుకి అన్నయ్యలు ఉన్నారా లేరా? ఆ అన్నయ్యలు దావీదుని అసహించుకున్నారా ప్రేమించారా? అసహించుకున్నారు. ఎప్పుడైతే దావీదు రాజు అయిపోయాడో మళ్ళీ అన్నయ్యలందరూ దావీదు దగ్గరకు వచ్చేసాడు. యోసేపుకి అన్నదమ్ములు ఉన్నారు. అన్నదమ్ములందరూ కూడా యోసేపుని ఏం చేశారు? నిందించారు. నువ్వు పనికిరాని వాడివిరా, నువ్వు దేనికి చేతకాని వాడివి అని ఎంతమంది అయితే, ఎంతమంది చుట్టాలైతే నిన్ను అన్నారో వారందరి ఎదుట దేవుడిని మహారాజుగా చేయబోతున్నాడు 2018. హల్లెలూయా. దిస్ ఈజ్ అ ప్రామిస్, దిస్ ఈజ్ అ ప్రామిస్. లాస్ట్గా ఒక కీ ఇస్తున్నాను, అది కూడా చెప్తాను. ఐఎమ్ గోయింగ్ టు గివ్ యు కీ. ఇవన్నీ దేవుడు ఎలా చేస్తాడో లెట్ మీ టెల్ యు కీ ఆల్సో. 5వ పాయింట్ రాసుకోండి. లోకములోని గనులైన వారి కంటే నీ పేరును గొప్పగా చేయబోతున్నాడు. హల్లెలూయా. రాజారావు గారు గొప్పరా, రెడ్డిరావు గారు గొప్పవాళ్ళ పక్కన పండి, ఎవరైతే నాకేంటి, నేను అందరికంటే గొప్పవాడిని.
ఎందుకంటే ఈ లోకంలో నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే చెప్పాలి చెప్పాలి గొప్పవాడు. కాబట్టి నువ్వు కూడా గొప్పవాడివే. హల్లెలూయా. ఫిఫ్త్ వన్ ఈజ్ దేవుడు నిన్ను గొప్పవాడిగా చేయబోతున్నాడు. ఈజ్ గోయింగ్ టు మేక్ యూ యాజ్ అ పవర్ఫుల్ మ్యాన్, అ ఆనరబుల్ మ్యాన్. రైట్, ఐదు చాలు చాలు. ద ఫైవ్ థింగ్స్ ఆర్ ఎనఫ్. రాస్తున్నారా ఫైవ్? మొదటి నుండి చెప్పండి. 2:18 దేవుడు ఏం చేయబోతున్నాడు? రూలర్స్ ఆఫ్ ది, ఈ యొక్క లోకాన్ని ఏలటానికి దేవుడు నిన్ను రాజుగా వాడుకోబోతున్నాడు. రెండవది ఏంటిది? పడిపోతున్న నిన్ను దేవుడు లేవనెత్తి బలవంతుడిగా చేయబోతున్నాడు. అంటే ఏ శత్రువైతే నిన్ను పడేద్దామని వస్తున్నాడో వాడు 100 సార్లు ఆలోచించాలి. అమ్మో ఎవరైనా పట్టుకుంటానేమో కానీ ఇదిగో ఈ వాగ్దానం, ఈ దర్శనం ఉన్నవారు నేను పట్టుకోనే పట్టుకోను. హల్లెలూయా. అందుకే మీకు దర్శనాన్ని ఇస్తున్నాను ఈరోజు. గాడ్ ఈస్ గోయింగ్ టు రైజ్ అప్ దోస్ హూ ఆర్ ఆల్రెడీ ఫాలెన్. హల్లెలూయా. ఫర్ ద ఫాలెన్ పీపుల్ గాడ్ హ్యాస్ బీన్ రీజన్. ఆమెన్. పడిపోయిన వారి కోసమే దేవుడు ఆయొక్క మరణాన్ని జయించి పైకి లేచాడమ్మా. హల్లెలూయా. పక్కన చెప్పు, నిన్ను పైకి లేవనెత్తడా. హల్లెలూయా. తర్వాత మూడోది, దేవుడు నాతో ఉన్నాడు. పక్కన చెప్పండి, మన దేవుడు మనతో ఉన్నాడు. దేవుడు నీతో ఉన్నాడు, నాతో ఉన్నాడు. యా నాలుగోది. ఐదవది, ఒక్క శత్రువుని కూడా నీ ముందు ఉంచాడు. వారందరు నిర్మూలన చేయబోతున్నాడు. హల్లెలూయా. నాలుగవది, ఒకసారి దేవుడు శత్రువుని ఎలా నిర్మూలన చేస్తాడో తెలుసా? యు వాంట్ టు నో ద సీక్రెట్ యు వాంట్ టు నో ద సీక్రెట్ యు వాంట్ నో ద సీక్రెట్ కమ్ ఆన్ లెట్ మీ టెల్ యు. ఫర్గివ్నెస్ విల్ క్రియేట్ అ పాత్ టు బ్లెస్ అదర్స్ ఆర్ టు బ్లెస్ ఎనిమీ, యువర్ ఎనిమీ. ఫర్గివ్నెస్ విల్ క్రియేట్ అ పాత్ టు బి బ్లెస్డ్ యువర్ ఎనిమీ. రాసుకోండి దానికి పక్కన. శత్రు పక్కన ఎలా అంటే, పక్కన క్షమించుట. దాని పక్కన క్షమించుట. ఎప్పుడైతే నేను నా శత్రువులు క్షమిస్తానో దేవుడు నన్ను ఏ శత్రువుని నా మీద ఇక మీదట లేవకుండా లేవనెత్తుతాడు నన్ను. ఇప్పుడు 1 నిమిషం నీకు టైం ఇస్తాను. అందరూ 1 నిమిషం కళ్ళు మూసుకోవాలి. అందరూ 1 నిమిషం కళ్ళు మూసుకోండి. 1 నిమిషమే, నాట్ ఈవెన్ 1 మినిట్, జస్ట్ 1/2 మినిట్. జస్ట్ క్లోజ్ యువర్ ఐస్. ఎవరైనా నీకు శత్రువు ఉంటే, ఎవరైనా నిన్ను నిందించి, నిన్ను బాధించి, నిన్ను దుఃఖపెట్టి, అది నీ భర్త కావచ్చు, నీ భార్య కావచ్చు, నీ తండ్రి కావచ్చు, మీ కూతురు కావచ్చు, మీ కొడుకు కావచ్చు, వారు ఎవరైనప్పటికీ కూడా ఒక్క సెకండ్, అయ్యా పలానా వాళ్ళు నన్ను హింసించారయ్యా, నన్ను దూషించారయ్యా, నేను క్షమిస్తున్నాను ఈరోజు, ఈ నూతన సంవత్సరం రోజు వారిని క్షమించి ఇదిగో ఆశీర్వాదాల వైపు నేను పరిగెడతాను. ప్రభువా, పలానా వ్యక్తి నన్ను దూషించాడయ్యా, ఆ బిడ్డని ఇప్పటికి క్షమిస్తున్నాను. గుర్తెచ్చుకో, ఎవరైతే నీకు విరోధంగా ఉన్నారో వారిని గుర్తెచ్చుకో. ఎవరైతే నీకు శత్రువుగా ఉన్నాడో, నిన్ను ఎదగనీయకుండా చేస్తున్నాడో వాడిని గుర్తుపెట్టుకో, గుర్తెచ్చుకో. ఒక్కసారి ప్రార్థించు, అయ్యా ఆ వ్యక్తిని నేను క్షమిస్తున్నాను, నా మనసారా మనస్ఫూర్తిగా క్షమిస్తున్నానయ్యా, కాబట్టి నా శత్రువు కూడా ఆశీర్వదించబడాలి అని ప్రార్థించు. అప్పుడు ఏ శత్రువు నీ ఎదుట నిలబడకుండా దేవుడు చేయగలడు. నజరేయ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. రైట్. ఐదవది, పక్కన ఘనమైన నామము దేవుడు నీకు ఈరోజు నుంచి ఇస్తున్నాడు. అదే, ఫర్ ఎగ్జాంపుల్ నా పేరు మనోజ్ డేవిడ్. నా పేరు ఏంటిదమ్మా? నా ముందేమని పెట్టుకుని తెలుసా? కింగ్ మనోజ్ డేవిడ్ లేదా ప్రిన్స్ మనోజ్ డేవిడ్ రాసుకోండి బైబిల్లో. నీ పేరు రాసుకోండి. నీ పేరు సుబ్బారావు అనుకో, ప్రిన్స్ సుబ్బారావు. నీ పేరు ఎస్తేరమ్మ అనుకో, ప్రిన్సెస్ ఎస్తేరమ్మ. పక్కన చెప్పండి, నువ్వు దేనికి పనికిరాని వాడు అంటున్నారా? దేనికి పనికిరాని అంటున్నారా? డబ్బు లేదంటున్నారా? ఉద్యోగం లేదంటున్నారా? పలుకుబడి లేదంటున్నారా? ఏది లేకపోయినా వాటన్నిటిని దేవుడు దెగ్గొట్టి నీ పేరుని దేవుడు పైకి లేవనెత్తబోతున్నాడు. ద బ్యానర్ ఆఫ్ యువర్ నేమ్ ఇస్ బికమ్ గ్రేట్ ఫ్రమ్ టుడే. హల్లెలూయా. సరే, ఈ ఐదు దేవుడు చేయబోతుంటే వీటికి కావలసిన ప్రధాన తాళపు చెవి ఇస్తాను. పక్కన కింద రాసుకోండి, ఈ ఐదు నాకు కావాలంటే రాసుకోవాలి. ఈ ఐదు నాకు కావాలంటే ఒక తాళం చెవి కావాలి నాకు. వాట్ ఈస్ దట్ కీ? లెట్ మీ టెల్ యు. కీర్తనలు తాళపు చెవి. ఈ ఐదు నాకు కావాలంటే దానికి కావాల్సిన తాళపు చెవిలు. దావీదుకున్నటువంటి ఒక తాళపు చెవిని ఇస్తున్నాను చూడండి. 118, వా
18వ సంవత్సరము 118వ కీర్తన నుంచి దేవుడు చూడండి ఏం మాట్లాడుతున్నాడు. కీర్తనలు 118, బా వాట్ ఎ వండర్ఫుల్ గాడ్ వి హావ్. మొదటి వచనం చదవమ్మా. యెహోవా దయాళుడు, యెహోవా దయాళుడు, ఆయన కృప, ఆయన కృప నిరంతరము నిలుచును. పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు 18 అంటున్నాడు. ఏంటి ప్రభువారు 18 కానీ ఆయన కృప గురించి ఉంది. రెండోది ఏం చెప్తున్నాడు తర్వాత చదువుమా. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. నిన్న దేని గురించి చెప్పాను నేను, ఈరోజు దేని గురించి చెప్తున్నాను, రెండు కలిపి 2018లో ఉన్నాయి. పక్కన ఇట్స్ ఎ కన్ఫర్మేషన్. నిన్నటి దినాన కృతజ్ఞతలు చెల్లించాలని తెలుసుకున్నావు. ఈరోజు 2018లో నీకు 5 ఆశీర్వాదాలు కావాలంటే ఆయన కృపలో నీవు జీవించాలి. దేనిలో జీవించాలమ్మా? ఆయన కృప. కృప అనేది దేవుడు నీకు ఇచ్చినటువంటి గొప్ప వరము. మళ్ళీ చదవమ్మా వచనం. కీర్తన 118:2. యెహోవా దయాళుడు, యెహోవా దయాళుడు, ఆయన కృప, ఆయన కృప నిరంతరము నిలుచును. నిరంతరము ఆయన కృప ఎప్పుడు ఉంటుందమ్మా? నీ కష్టంలో దేవుని కృప ఉంటుంది, నీ బాధలో దేవుని కృప ఉంటుంది, నీ నొప్పి నీ వేదనలో దేవుని కృప ఉంటుంది, ఐసీలో ఉన్న దేవుని కృప ఉంటుంది, నీవు ఆఫీసులో పనిచేస్తున్న దేవుని కృప ఉంటుంది, నువ్వు ఇంట్లో వంట వండుతున్న దేవుని కృప నీకు తోడుగా ఉంటుంది, నీవు ఎవరితో మాట్లాడుతున్నప్పుడు దేవుని కృప నీకు తోడుగా ఉంటుంది, నువ్వు ఎక్కడికి వెళ్తే భూ ప్రపంచంలో నువ్వు ఎక్కడికి వెళ్ళినా దేవుని కృప నిన్ను విడువనే విడువదు. పక్కన అందులో రాసుకోండి 2018లో దేవుని కృప నా మీద ఉంటుంది. హల్లెలూయా. పక్కన చెప్పండి దేవుని కృప నీకు తోడుగా ఉండబోతుంది. తర్వాత ఆయనకు కృతజ్ఞతాస్తుతులు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, చెల్లించుడి. ఆయన కృప, ఆయన కృప నిరంతరము నిలుచునని, నిరంతరము నిలుచునని ఇశ్రాయేలీయులు అందరుగాక. ఆయన కృప నిరంతరము నిలుచునని అహరోను వంశస్థులు అందరుగాక. వావ్. ఈరోజు ఆ అహరోను వంశస్థులు మీరే. పాలు తేనెలు ప్రవహించు దేశంలోకి తీసుకొచ్చినటువంటి మోషే అహరోనుల సంగమా, అది మీరే. హల్లెలూయా. మనం ఏమేమి పలుకుతున్నాం ఈరోజు అందరండి? యెహోవా కృపనిచ్చముండును. రెండు చేతుల పైకి ఎత్తి యెహోవా కృపనిచ్చముండును, యెహోవా దయాళుడు, ఆయన కృపనిచ్చముండును, ఆయన కృప నిరంతరము ఉండును, తరతరములు ఉండును. ఈరోజు 2018న ఈ సంవత్సరమున నా మీద కూడా ఆయన కృప, ఆయన కనికరము, ఆయన దయ నా మీద ఉంచబోతున్నాడు. నమ్మినవారు గట్టిగా చెప్పండి కూడా దేవుడు మైంపడదా. వా వా వా. 4వ వచనం చదవండమ్మా. ఆయన కృప నిరంతరము నిలుచునని యెహోవా యందు భయభక్తులు గలవారు అందరుగాక. ఈరోజు ఆ భయభక్తులు కలిగిన వారు మీరే. హల్లెలూయా, హల్లెలూయా. కృప గొప్పదా, భయభక్తులు గొప్పయా? దేవుని కృప గొప్పది. దేవుని కృప నీకు ఉంటే నువ్వు ప్రతిరోజు భయభక్తులు కలిగి నువ్వు జీవించవచ్చు. అంతేగాని భయభక్తులు కలిగి ఉంటే దేవుని కృప రాదు. ఏమంటున్నాడు ఇక్కడ? భయభక్తులు కలిగిన వారు ఆయన కృప గొప్పది అని పలకాలి. ఎందుకంటే ఆయన కృప ఉంది కాబట్టి నువ్వు భయభక్తులతో జీవించావు. ఆమేన్. తర్వాత ఇరుకుల నుండి నేను యెహోవాకు మొరపెట్టి తిని, యెహోవాకు నేను మొరపెట్టి తిని, విశాల స్థలమందు యెహోవా నాకు ఉత్తరం ఇచ్చెను. హల్లెలూయా. బలహీనంగా ఉన్న చోట దావీదు మొరపెడుతుంటే బలము గల చోట నుంచి దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. అందుకే మనకు వాగ్దానం ఇచ్చాడు, బలహీనుల ప్రతి ఒక్కరిని దేవుడు బలవంతులుగా చేయబోతున్నాడు. పక్కన చెప్పండి, బలహీనుడా, బలహీనరాలా? ఈరోజు నుంచి నీవు బలవంతుడు అనబడుదువు, నీవు బలవంతురాలు అనబడుదువు. ఇది ఆమేన్. డబ్బులు బలహీనులా? కోటీశ్వరులు మొదలవబోతున్నారు ఇక్కడి నుంచి. ఈరోజు దేవుడు ప్రతి ఒక్కరిని ఆ సింహాసనం దేవుడు కూర్చొని పెట్టబోతున్నాడు. హల్లెలూయా. సో ఒకే ఒక్క ఇస్తున్నాను ఈరోజు. ఆ కీ ఏంటి తెలుసా? కృప, కృతజ్ఞత, కల హృదయము. నేను మరలా చెప్తున్నాను, సంఘానికి వచ్చి ఆశీర్వాదాలు పొందుకొని 1st మళ్ళీ 25th రావద్దమ్మా. నీ ఆశీర్వాదాలు నిలవాలి అంటే, నువ్వు పొందుకున్న అద్భుతం నీకు కలకాలం ఉండాలంటే, ప్రతి వారము సంఘంలో సిద్ధపాటు కలిగి సంఘంలో నువ్వు స్థిరముగా నాటబడాలి. ఆదివారం నాకు సెలవు కదా బ్రదర్, సెలవా లేదా నీకు అనకూడదు. కానీ ఒక్క రోగము నీకు కలిగినప్పుడు నువ్వు కష్టపడినటువంటి ప్రతి
కష్టార్జితం తీసుకొచ్చి హాస్పిటల్లో పోయాల్సిందే. అదే నువ్వు దేవుని సన్నిధిలో ఉంటే ఆ డబ్బులన్నీ నీకు క్షేమంగా ఉంటాయి, ఏ అనారోగ్యం దరిచారనే చేరదు. ఇప్పుడు ఆలోచించుకో, ఆదివారం నీకు సంఘం ముఖ్యమా పని ముఖ్యమా? పండగలకు వచ్చేవాళ్ళని దేవుడు పండగ రోజే దేవుడు ఆశీర్వదిస్తాడు, మిగతా రోజులు దేవుడు వాళ్ళ దృష్టి వాళ్ళ మీద ఉండదు. కానీ ఎవరైతే ప్రతి వారము సంఘానికి ఇది నా పని, ఇది నా సంఘము, నేను ఇక్కడ జీవించాలి, ఇక్కడ ఆశీర్వాదాలు కలవని ఎవరైతే వస్తారో ప్రతిరోజు వారిని దేవుడు ఆశీర్వాదాలతో నింపుతాడు. అక్కడేమన్నా తెలుసా, తర్వాత చదువు. ఆయన కృప నిరంతరము నిలుచునని యెహోవా యందు భయభక్తులు గలవారు అందరుగాక. ఇరుకు నుండి నేను యెహోవాకు మొరపెట్టి తిని విశాల స్థలమందు యెహోవా నాకు ఉత్తరం ఇచ్చెను. యెహోవా నా పక్షముననున్నాడు, నేను భయపడను. నేను దేవుని సంఘములో దీర్ఘాయు ఉంటుంది, దేవుని మందిరంలో కృప క్షేమములు ఉంటాయి, దేవుని మందిరంలో ఆశీర్వాదాలు ఉంటాయి, దేవుని మందిరంలో స్వస్థత ఉంటుంది, దేవుని మందిరంలో సమృద్ధి ఉంటుంది, దేవుని మందిరంలో ఆనందం ఉంటుంది, దేవుని మందిరంలో సుఖ సంతోషాలు ఉంటాయి. హల్లెలూయా. వీటన్నిటిని విడిచిపెట్టి కక్కుర్తి పడి ఇవాళ్ళుండి రేపోయి ఉద్యోగాల కోసమా? ఆ కంపెనీ ఉంటుందో లేదో కూడా నీకే తెలియదమ్మా. అటువంటి వాటికి నువ్వు పనిచేస్తున్నావా? రోషం కలిగి జీవించే వారే దేవునికి కావాలి. హల్లెలూయా. అటువంటి వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు, బ్లెస్ చేస్తాడు. రైట్, చూడండి ఏమంటున్నాడు. మనుషులను నమ్ముకునేట కంటే, కంపెనీలు నమ్ముకునే కంటే, ఉద్యోగాలు నమ్ముకునే కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. యెహోవాను ఆశ్రయించుట మేలు. రాజులను నమ్ముకునేట కంటే, రాజులు అంటే ఎవరు తెలుసా, గొప్పవాళ్ళు నమ్ముకునే కంటే, వాడు డబ్బులు ఇస్తాడు ఈ డబ్బులు ఇస్తాడు వారు నమ్ముకునే కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. యెహోవాను ఆశ్రయించుట మేలు. అన్య జనులందరూ నన్ను చుట్టుకొని ఉన్నారు, యెహోవా నామమును బట్టి నేను వారిని నిర్మూలము చేసేదను. హల్లెలూయా. యెహోవా నామము నీకుందా, నువ్వు ప్రతి ఒక్కరిని ఇనుప దండంతో నాశనం చేయొచ్చు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది గుర్తున్నాయి 5 పాయింట్లు కూడా గుర్తున్నాయి అందరికి? దానికి నేను చిన్న తాళచెవులు కూడా ఇచ్చాను. ఏంటి తాళచెవులు? కృప, కృతజ్ఞత. దేవుని కృప ప్రతిరోజు లేచిన వెంటనే, అయ్యా నీ కృప నా మీద చూపించయ్యా, నీ మహిమ గల కృప నా మీద కుమ్మరించయ్యా అని దావీదు ప్రార్థన చేస్తాడు, తెలుసా మీకు? హల్లెలూయా. ఎంతమంది ప్రార్థన చేయడానికి రెడీగా ఉన్నారు? అందులో ప్రార్థన చేద్దామా? స్తోత్రములు ప్రభువా. ఇంకా 2018 సంవత్సరం అంతా కూడా రాజులనే యాజక సమూహముగా జీవించే కృపను మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నామయ్యా. ప్రభువా, ఇదిగో నా జనుల మీద అధిపతిగా నియమించుతారని 2 సమూయేలు 7వ అధ్యాయం 8వ వచనం ప్రకారముగా వారి వారి పరిస్థితులు వారు రాజులుగా ఉండాలి. వారి వారి పరిస్థితులు వారు ప్రతి పరిస్థితిని కూడా అధిగమించే వారిగా వారు ఉండాలి. ప్రభువా, వారి కష్టాల్లో వారి శ్రమల్లో ప్రభువా జయమును పొందుకొని గొప్ప రాజులుగా వారిని మీరు నడిపించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. థ్యాంక్ యూ ఫాదర్. వారిని ప్రభువా ఈ సంవత్సరంలో మీకు మంచి ఆరోగ్యము, మీ మంచి ఆరోగ్యం వారికి దయచేయండి. లేమిని తీసివేసి సమృద్ధిని దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. నీ కృప, మరి ముఖ్యంగా నీ కృప, తల మీద చేతులు వేసుకున్న ప్రతి ఒక్కరి మీద ఈరోజు నీ కృపను, అపరిమితమైన కృపను, ఇదిగో నాశనము లేనటువంటి కృపను ఇప్పుడు మీద ప్రవచిస్తున్నాను. ఇప్పుడు 2018లో గొప్ప మేలు పొందుకోవాలయ్యా, గొప్ప గొప్ప కార్యాలు చూడాలయ్యా, సాతాన్ని వెళ్ళకొట్టాలి, గొప్ప కార్యం మీరు అనుభవించి 2018లో దేవుడు చెప్తున్నాడు, ఒక ప్రవచనాత్మక దేవుడు చెప్తున్నాడు, ప్రతి నెల ఒక్కొక్క అద్భుతం నేను చేయబోతున్నాను, ప్రతి నెల సాక్ష్యం నువ్వు చెప్పబోతున్నావు, ప్రతి నెల నేను అద్భుతాలతో నేను నింపబోతున్నాను, దినదినము ఆయన కార్యము నిన్న జీవితంలో నూతనమవుతున్నాయి. మరి ముఖ్యంగా దావీదు నుంచి మాకు ఈరోజు సింహాసనం ఎక్కించినందుకు వేలాది వందనాల స్తుతులు చెల్లిస్తూ నజరేయ యేసు నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. చెప్పండి. అందరికీ ప్రైజ్ లార్డ్. వందనాలు. ప్రైజ్ లార్డ్. మాది ఇక్కడే ఉంటాను, వైజంక్షన్ లో ఉంటాను. మా మేనమామ వాళ్ళ అమ్మాయికి ఒంట్లో బాగాలేదని తెలిసింది. అప్పుడు రాను మందులు వాడి బాగా ఇన్ఫెక్షన్ అయిపోయింది. పేగులు ఒక పేగు లింక్ అయిపో ఉన్నదట. లాస్ట్ స్టేజ్లో వైజాగ్ తీసుకెళ్లారు. వాళ్ళు ఏం చెప్పారంటే, ఇది స్టేజ్ దాటిపోయింది, మరి
స్టేజ్ దాటిపోయిందని చెప్పారా? ప్రాణాపాయం కూడా కష్టం. మరి ఆపరేషన్ చేయాలంటే 60,000 స్పాట్లో కట్టు, తర్వాత మళ్ళీ ఇంకెంత అవుతుందో కూడా తెలియదు. మరి నువ్వు 60,000 కడితే ఇప్పుడు స్పాట్లో చేస్తావా అన్నారట. 60,000 కడితే స్పాట్లో చేస్తాం కూడా మేము చెప్పలేమన్నారు. చెప్పలేమన్నారు. ఆలయం చేసి అంటే వాళ్ళ దగ్గర నిజానికి చెప్పండి డబ్బులు లేవు. ఆ టైంలో సరే ఒకసారి ఆరోగ్యశ్రీలో ట్రై చేయండి సార్, కొంచెం అలాగనే వాళ్ళకి డాక్టర్లకి బ్రతమాలి దన్నాళ్ళు పెడితే సరే ఆరోగ్యశ్రీలో యాడ్ చేద్దామని చేశారు. రెండు రోజులు ఉన్నారు. రెండు రోజులు ఉంటే లాస్ట్ టైంలో నీతో పెట్టిన ప్రతి ఒక్కరికి ఆరోగ్యశ్రీలో అమౌంట్ వచ్చింది, నీకు రాలేదు, మరి నీ కూతురుని బ్రతికించుకోవాలన్నట్లుగైతే అమౌంట్ కట్టు. మళ్ళీ అమౌంట్ కట్టమన్నారు. లేదంటే నీ ఇష్టం తీసుకెళ్ళిపోయినా పర్లేదు, ఉంచినా పర్లేదు అని చెప్పారు. అప్పుడు నిన్న సాయంత్రం 4 గంటలకు ఫోన్ చేసి వాళ్ళ నాన్నగారు మా దారుణం గడిచాడు. మా సొంత అమ్మ తమ్ముడు మామయ్య మహా విగ్రహాధారకులు. అప్పుడు నిన్ను మామయ్య నువ్వు వేడుకో, 60,000 కట్టాలంటే మనం తెచ్చుకునే స్తోమత కాదు, తర్వాత మళ్ళీ ఇప్పుడు 60,000 కడతాము, మళ్ళీ డబ్బులు కట్టాలి, మందులు కొనాలి, హాస్పిటల్ ఫీజు అన్నీ చేయాలంటే మనం చేయలేము. సరే ఒక్క మాట నేను మరి మా అయ్యగారికి ఒకసారి ఫోన్ చేసి నేను చెప్తాను, నువ్వేం కంగారు పడుకో అలాగని చెప్పి అక్కడ ఒక అబ్బాయి జాయిన్ చేశాడు. ఆ అబ్బాయికి ఒకసారి ఫోన్ పట్టుకెళ్ళి ఇవే అన్నాను నేను. ఫోన్తో ప్రేయర్ చేపించారు. అప్పుడు మన కాదు అక్కడ అబ్బాయికి చెప్పాను, తమ్ముడు ఒక్కసారి డాక్టర్ గారు చెప్పు, ఒక్కసారి మరొకసారి ట్రై చేయమను, ఒకవేళ ఏదన్నా అవసరం అయితే మరి దేవుడు చిన్న లాస్ట్ టైంలో కనపడతాడు, నేను ప్రేయర్ చేయంతాను మా సార్తో చెప్పాలంటే సరే అని అయితే నేను ఒకసారి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి వాళ్ళ కాళ్ళు పట్టుకుని అయ్యా ఒక్కసారి కనికరించండి చిన్నపిల్ల 16 సంవత్సరాల పిల్ల. 16 సంవత్సరాల పిల్లకి లోపల పేగులంతా కూడా ఇన్ఫెక్షన్ వచ్చేసి డాక్టర్ చెప్పారని చచ్చిపోతా ఉన్నారంట. అప్పుడు అలాంటి టైంలో సరే అన్న అయితే నేను ఒకసారి వెళ్తాను అక్కడ నిన్న 3:30 ప్రాంతంలో నేను ప్రేయర్ వరకు ఫోన్ చేశాను. మరి సిస్టర్ ఎవరు ప్రేయర్ చేశారో తెలియదు కానీ నాకు. మరి అమ్మ నా పేరు శాంతరాజు, రవితేజాల ఫాదర్ అంటే సార్ మీకు తెలిసింది, మీకు తెలిసాను అమ్మ ఇలా జరిగింది, ఒకసారి ప్రార్థన చేయండి అమ్మ అలాంటే. సరే నేను తర్వాత చేస్తున్నాను. లేదమ్మా నువ్వు ఇప్పుడే ప్రార్థన చెయ్యి, నువ్వు ప్రార్థన చేసి అన్నది కూడా ఒకసారి ప్రార్థన చేయించు అన్నాను. సరే అన్న నేను అలా నిలబడి ఏడుస్తున్నాను, ఆ చెల్లికి తెలుసు నాకు ప్రేయర్ చెప్పారు, నాకు చెప్పారు చెప్పినంత ప్రార్థన చేసింది. సరే అయితే నేను దేవుడిని నమ్ముకున్నాను, నా మేనమామ నా కుటుంబం అంతా ఒకటే. నేను ఇలా ప్రేయర్ చేస్తే నా నమ్మకం ఉంది. ఈ రోజు పొద్దుటితో 5:30కి డాక్టర్ గారు ఒక కంప్యూటర్ పంపించి అయ్యా నీ కూతురిని తీసుకెళ్ళిపోకూడదు, ఒక రూపాయి నువ్వు కట్టకలేదు, మొత్తం అంతా ఆరోగ్యశ్రీలో ఫ్రీగా ప్రార్థనతో వచ్చింది. అలాగే వాళ్ళ కుటుంబం ఎంతో ఆనందంగా నా కూతురు బ్రతికింది అంత ఆనందంగా ఉన్నారు. ఈ రోజు నైట్ గానీ రేపు తెల్లవారుజామునే ఆపరేషన్ చేస్తున్నారు. మరి నేను కోరుకునేది ఏం లేదు, దేవుని చిత్తం అయితే ఆ కుటుంబం మారాలి. ఈ కూతురు బ్రతికించారు, దేవుడు మార్చేస్తాడు. ఆమేన్. దేవుడు గొప్పగా దీవించును గాక. హల్లెలూయా. మా ఆదివార ఆరాధన తుము పద్మారావు పటేల్ గార్డెన్, హెచ్పి పెట్రోల్ బంక్ ప్రక్కన, కుకట్పల్లి బస్ డిపో ఎదురుగా, కుకట్పల్లి వై జంక్షన్ మూసాపేట్. మా బుధవారపు ఆరాధన యామ్ శ్రీ షమీరా బిల్డింగ్ 4వ అంతస్తు, అపోలో హాస్పిటల్ ప్రక్కన, సెయింట్ మేరీస్ కాలేజీ ఎదురుగా, సికింద్రాబాద్. మీ ప్రార్థనా అవసరతలకు మాకు సంప్రదించవలసిన నంబర్లు 9618177711 మరియు 9618177722.